हाय व्यूअर्स, वेलकम टू अवर चैनल लावण्यस ट्रेडिशनल्स अंडी। सडन वीडियो की कारण अभी मन पुरातन एवं बैठ पड़ते अंत थ्रिलिंग उंटुंदो अला ना वरकू इदि पुरातनमैन वस्तुवे एंदुकंटे मा अम्मगारी मुग्गुल पुस्तकं इदि नेनैते पाडेसानु अनुकुन्नानु अम्म नाकु इच्चिंदि పారేసాను దొరకదేమో అనుకున్నాను సడన్గా దొరికింది ఎంత హ్యాపీగా ఉందో అందులోని నియర్లీ ఒక 200 ముగ్గుల దాకా వేసిందండి అమ్మ దేవుడి పాటలు అన్నీ నోములు అన్నీ రాసుకుంది ఆ బుక్ నాకు భలే దొరికిందిలే అందులోని ముగ్గుల్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను ఇక్కడ చూస్తే చిరిగిపోయినట్లుగా అనిపించింది కదా పాపం నేనే ఇదంతా పాడు చేసేసా బుక్ని చూడండి అమ్మ సిహెచ్ కళ్యాణి అమ్మ పేరు 1980 దాన్ని కొట్టేసి నేను నా పేరు రాసుకొని టిక్ మార్క్ కూడా పెట్టుకున్నాను భలే ఉంది కామెడీగా ఓపెన్ చేస్తే ఇదంతా ఈ పిచ్చి పిచ్చి గీతలన్నీ నావే లోపల చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే అమ్మ చాలా నీట్గా వేస్తుంది ఇదిగోండి అమ్మ పేరు సిహెచ్ కళ్యాణి యాక్చువల్గా అమ్మ హిందీ టీచర్ అన్నమాట అయితే సిహెచ్ కళ్యాణి తెలుగులో రాసింది హిందీలో రాసింది అంటే అమ్మ కన్నడ కర్ణాటకలో ఉండేవాళ్ళు మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఆ భాషలో కూడా రాసుకుంది భలే ఉంటుంది కదా పాతకాలం పుస్తకం కనిపిస్తే మాత్రం ఇది అమ్మకు తెలియకుండా తీస్తున్న వీడియో ముగ్గులు ఓపెన్ చేసేస్తున్నా ఇవిగోండి ఇవన్నీ అమ్మ ముగ్గులు నియర్లీ 200 వేసిందండి అమ్మ ఈ బుక్ మొత్తం నేనే పాడు చేశాను అబ్బా చాలా అమ్మ చాలా చక్కగా తీసుకుంది నేనన్నీ నా చిన్నతనంలో పాడు చేసేసాను ఇవి నాకు తెలుసు అమ్మ 8th 9th క్లాస్ చదివేటప్పుడు వేసుకున్నట్లుంది ఇయర్ వేస్తే బాగుండేది 1980 అనుకుంటా సుమారు నేను అది కొట్టేశానుగా నెక్స్ట్ ఇదిగోండి నేను స్లోగా చూపించను ముగ్గులు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఒకటి వీడియో తీసి మన దాంట్లో పెట్టుకుందాం మన ఛానల్లో అందుకని స్లోగా పెడుతున్నా అమ్మ ముక్కులన్నీ కూడా నేను మళ్ళీ ఛానల్లో పెడతాను నీట్గా వేసి కాకపోతే ఇది అమ్మకు తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అంతే చక్క నీట్గా వేసింది కదా 13th ముగ్గట ఇది చూద్దాం ఏమేం దాసిందో అమ్మ స్లోగా చూపిస్తానులే చాలా బాగున్నాయి కదా ముగ్గులు మాత్రం చాలా వరకు నా దగ్గర అయితే లేవి ఇవి తీసుకున్నాను కానీ అమ్మ దగ్గర ఏవో చిన్న చిన్న వేసాను నేను ఒక ముగ్గులు పుస్తకం మెయింటైన్ చేసేదాన్ని ఇవి ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అమ్మది పోగొట్టేశాను చాలా ఫీల్ అయింది పాపం ఎప్పుడు బయట చెప్పలేదు పారేశానని కాదు మనంత అపురూపంగా దాచుకున్న పుస్తకం పోతే మాత్రం చాలా బాధ కలుగుద్ది ఇది దొరికినప్పుడు అమ్మని చూడాలి ఎంత హ్యాపీ ఫీల్ అయిందో ఎందుకంటే అమ్మ అందులో అమ్మ ఓన్ రైటింగ్ ఉంటుంది గాడ్ గ్రేస్ మళ్ళీ పుస్తకం దొరికేసింది పెద్ద పెద్ద ముగ్గులు ఉంటాయి అమ్మ దాంట్లో ఏంటో పేపర్స్ పెట్టింది నాకు తెలిసి ఇందులో మనీ ఉంటే నేనే హక్కుదారుని ఇప్పుడు నేనే కదా అన్బాక్సింగ్ వీడియో లాగా అన్బాక్సింగ్ బుక్ తీస్తున్నా మమ్మీ డబ్బులు దాయొచ్చు కదా మమ్మీ ఏదో బుక్ పెట్టేసావు ఓకే ఓకే మనం చిన్నప్పుడు ఇలా దాచుకుంటాం కదా భలే దొరుకుతాయి అప్పుడు రైటింగ్ కానీ ఏదైనా దొరికినా కదా ఎన్ని చుక్కలు ఇది 19 చుక్కలు 9 వరుసలు 9 వచ్చేవరకట ఇదిగోండి మా మమ్మీ రైటింగ్ అది చాలా బాగుంటుంది ఇంకా నేను చూపిస్తా వెనక అమ్మవి అన్నీ ఉన్నాయి దేవుడి నోములు రాసింది పాటలు పాడుతుంది అమ్మ హిందీ మాట్లాడుతుంది కన్నడ మాట్లాడుతుంది ఓకే ఇది మధ్యలో ఆపేసింది చూద్దాం బాగున్నాయి ముగ్గులు బాగున్నాయి ఇవన్నీ కూడా మన ఛానల్లో పెడతాను అన్నీ ఏదో జస్ట్ ఓకే ఓపెన్ చేసి చూపిస్తున్నా కానీ ఎందుకో ఒక్కసారిగా అమ్మ ఫేస్ గ్లో కనిపించింది నాకు బుక్ మళ్ళీ కనిపించగానే లాస్ట్కి వచ్చేస్తున్నా ఇవిగోండి జయమంగళ గౌరీదేవి సాంగ్ అట నాకు కూడా ఇలా అలవాటైపోయింది అమ్మ ఇలా వెనక ముగ్గుల పుస్తకం వెనక రాస్తుంది నేను కూడా రాస్తున్నా మా అత్తయ్య గారి బుక్లో కూడా ఉంటాయి ఈసారి అత్తయ్య గారి బుక్లో కూడా చూపిస్తా అత్తయ్య గారి బుక్లో అయితే అన్ని ఆయుర్వేదానికి సంబంధించిన చిట్కాలు ఉంటాయి ఈసారి ఓపెన్ చేస్తా ఆవిడకి కూడా ఇలాగ తెలియకుండా
ఓపెన్ చేసి వీడియో పెట్టి చూపిస్తా, సర్ప్రైజ్ ఫీల్ అయిపోతారు. నెక్స్ట్ మంచి ముత్య మేలి పగడం అంట, అమ్మ కూడా పాటలు బాగా పాడుతుంది. శేష పానుపు మీద శ్రీ విష్ణుమూర్తి అట. ట్యూన్స్ అయితే నాకైతే రావు, ఎంత చూసినా తనివి తీరినది. ఓకే ఇల్లాలకు ఏమో వదిలే, మనకు రావట్లే. ఎంత దూరం ఇంకెంత దూరం, బాగున్నాయి. శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ, ఇవన్నీ కూడా అమ్మ రాసుకుంది బుక్కుల పుస్తకం వెనక. అది చిరిగిపోయినా కూడా భలే అనిపిస్తుందిలే బుక్. నిజంగా ఇదైతే 1000 కాదు 1 crore తో సమానం ఈ బుక్ మా మమ్మీకి. థ్యాంక్ యూ సో మచ్ గాడ్.